వాసవి. విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. విసిఐ న్యూస్. విజయవాడ బాధితులకు విసిఐ ఆపన్న హస్తం, 15 లక్షల విలువైన సహాయ కార్యక్రమాలు. వజ్ర వైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సేరుల వేడుక. సంతోషం ప్రతి క్షణము, మానిపల్లి జ్యువెలర్స్. విసిఐ న్యూస్. విజయవాడ బాధితులకు విసిఐ ఆపన్న హస్తం, 15 లక్షల విలువైన సహాయ కార్యక్రమాలు. వరదల కారణంగా అతలాకుతలమైన విజయవాడ బాధితులకు సహాయ చర్యల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చురుగ్గా పాల్గొంటుంది. అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మార్గదర్శకత్వంలో విజయవాడ కేంద్రంగా సేవలందించే డిస్టిక్ V203A V212A జిల్లాలు తొలిదశలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందివగా, కోస్తాంధ్రలోని ఇతర జిల్లాలైన V213A V215A జిల్లాలు మేము సైతం అంటూ ముందుకొచ్చి సేవలందిస్తున్నాయి. V215A జిల్లా 3 లక్షల విలువైన సామాగ్రి పంపిణీ. విజయవాడ పరిస్థితిని చూసి చెల్లించిన డిస్టిక్ V215A జిల్లా గవర్నర్ KKVPRS ప్రవీణ్ కుమార్ సెప్టెంబర్ 12వ తేదీన 3 కార్లు, 1 లారీ సామాన్లతో 20 మంది జిల్లా వాసవ్యంతో తరలివచ్చారు. తమతో పాటు 3 లక్షల విలువైన సామాగ్రి తీసుకువచ్చి వరద బాధితులకు పంపిణీ చేశారు. V203A జిల్లా గవర్నర్ కొత్త గణేష్ గుప్తా, డిస్టిక్ V212A జిల్లా గవర్నర్ కొత్తూరు సతీష్లు సమన్వయ సహకారంతో వరద బాధిత ప్రాంతాలకు సమీపంగా 3 కేంద్రాలు V215A జిల్లా నుంచి తెచ్చిన సామాగ్రి పంపిణీ చేశారు. విసిఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద రాజీవ్ నగర్ బాధితులకు, రవీంద్ర థియేటర్ వద్ద ఎల్బీ నగర్, రామ్ నగర్, ప్రకాష్ నగర్ బాధితులకు, వన్ టౌన్ కబేలా వద్ద దుప్పట్లు, లుంగీలు, టవాల్స్, కంచాలు, గ్లాసులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నివాసులైన డాక్టర్ వేముల హజరతే గుప్తా, పాలకుర్తి గాయత్రి, స్థానిక ఐఈసి ఆఫీసర్లు హాజరయ్యారు. మంచి హృదయంతో అందరినీ కూడా రెస్పాండ్ అవ్వమని చెప్పడం, గవర్నర్ కూడా రెస్పాండ్ అయ్యి సర్వీస్ యాక్టివ్లో పాల్గొన్నాం, చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు పాలకుర్తి గాయత్రి అండి. ఈ సందర్భంగా V215A జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడ వరద బాధితుల కోసం వెళుతున్నామనగానే తమ జిల్లా నలుమూలల నుంచి వాసవ్యంలు అద్భుతంగా స్పందించానన్నారు. విసిఐ ఆఫీసర్ బోడా సాయి సూర్యప్రకాశ్రావు మా ఆలోచనలు కార్యాచరణలో తీసుకురావడమే కాక దాతలను ప్రోత్సహించడం, వస్తు సామాగ్రి సమీకరణలో మెన్నంటి నిలిచారని తెలిపారు. మన డిస్టిక్లో ఏ ప్రోగ్రామ్స్ చేసినా కానీ మన కర్త కర్మక్రియ అయినటువంటి బోడా సాయి సూర్యప్రకాష్ గారి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారండి. మన వరద బాధితులకు మన డిస్టిక్ నుంచి నేను ఒక పిలుపునైతే ఇచ్చానండి. ఆ ఇచ్చిన పిలుపుకి సమాధానంగా 2,22,000 రూపాయల అమౌంట్ని మనం ఈవేళ వసూలు చేయడమే కాకుండా ఇంకా పుస్తకాల రూపంలో ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారండి, గ్లాసుల రూపంలో ఇస్తున్నారు, కొన్ని క్లబ్ల వాళ్ళు అయితే మెడిసిన్స్ ఇస్తున్నారండి. ఈ రకంగా దీన్ని రేపటి చూసుకున్నట్లయితే మనం బయలుదేరే టైంకి ఈ మొత్తం అంతా వచ్చేసరికి 3 లక్షల రూపాయల వరకు ప్రాజెక్ట్ వెళ్ళేలా ఉన్నదండి. ఎవరితో చెప్పినా కానీ మన డిస్ట్రిక్ట్ V215 నుంచి మనం ఎలా తీసుకెళ్ళినా సరే చాలా ఆనందపడుతున్నారండి. కాకపోతే నా ఆనందాన్ని మీకు ఒక్క నిమిషం తెలియకొస్తున్నాను. ఎవరితో మాట్లాడినా కానీ ముందు ఎవరు అన్నా కూడా అదే నోటుతో మళ్ళీ ఫోన్ చేసి మా దగ్గర నుంచి 10,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, లేకపోతే ఎంత తీసుకోండి, లేదా మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో చెప్పండి, చెప్తామని చెప్పి చెప్తున్నారండి. చాలా ఆనందంగా ఉన్నదండి. విజయవాడ వచ్చిన V215A జిల్లా బృందంతో జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్, ఐఈసి ఆఫీసర్ బోడా సాయి సూర్యప్రకాశ్ రావులతో పాటు జిల్లా కేబినెట్ ట్రెజరర్ ప్రశాంత్, వైస్ గవర్నర్ రాఘవ, జిల్లా ఆఫీసర్లు గ్రంథి సుజాత రత్నాలు, వాసవి క్లబ్ రాజమండ్రి, వాసవి క్లబ్ రాక్ కపుల్స్ రాజమండ్రి, వాసవి క్లబ్ మండపేట, వాసవి క్లబ్ అనపర్తి, వాసవి క్లబ్ అంగార, వనిత అంగార, వాసవి క్లబ్ చొప్పెల్ల ఉన్నాయి. రాజమండ్రి నుంచి వస్తుంటే మార్గ మధ్యంలో వాసవి క్లబ్ కొవ్వూరు సాదరపూర్వకంగా ఆహ్వానం పలికి 10 కార్టన్ బాక్సుల బిస్కెట్లు అందజేశారని ప్రవీణ్ తెలిపారు.
V213A జిల్లా నుంచి 2 లక్షల సాయం. విజయవాడకు పొరుగున ఉన్న ఏలూరు కేంద్రంగా సేవలందించే V213A జిల్లా వరద బాధితులకు కడగండ్లకు స్పందించి సెప్టెంబర్ 6న ఈ జిల్లా నుంచి 2 లక్షల విలువైన సామాగ్రితో వచ్చిన బృందం సహాయ చర్యల్లో పాల్గొంది. ఈ జిల్లా గవర్నర్ కంచర్ల రామ్మోహన్ రావు నేతృత్వంలో బ్రెడ్ మంచినీటి బాటిల్స్ కొవ్వొత్తులతో ఒక కిట్ తయారు చేశారు. 90 రూపాయల విలువైన ఇటువంటి 2000 కిట్లను వైఎస్ఆర్ కాలనీ, కబేలా, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ బాధితులకు పంపిణీ చేశారు. ఈ బృందంలో గవర్నర్తో పాటు జిల్లా ఐఈసీ ఆఫీసర్ పత్తి విశ్వనాథం, జిల్లా కేబినెట్ సెక్రటరీ, ట్రెజరర్ ఇతర వాచ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. V212A, V203A జిల్లాల సారథ్యంలో ఏకదాటిగా సేవలు. విజయవాడను వరదలు ముంచెత్తిన నాటి నుంచి V212A, V203A జిల్లాల గవర్నర్లు నిరంతరాయంగా వరద బాధితులకు సేవలు అందిస్తున్నారు. V212A జిల్లాకు వీసే నుంచి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పంపినట్లు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు. ఈ జిల్లా ఆధ్వర్యంలో గవర్నర్ కొత్తూరు సతీష్ నాయకత్వంలో నిరాటకంగా సేవలు జరుగుతూనే ఉన్నాయి. గవర్నర్కి అధికార తెలుగుదేశంతో సంబంధాలు ఉండడంతో పార్టీ నుంచి, వీసీఐ నుంచి, స్నేహితుల నుంచి తాను స్వయంగా నిత్యావసర వస్తువు సామాగ్రి పంపిణీ చేశారు. తాము ఎక్కువగా కపేలా, జోబోజీనగర్ వరద బాధితులపై దృష్టి పెట్టి సహాయ చర్యలు నిర్వహిస్తున్నట్లు కొత్తూరు సతీష్ తెలిపారు. వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ V212 జిల్లాలో గోమతి క్లబ్ వారు ఈ వరద బాధితులకి సేవార్థం కోసం దుప్పట్లు, టవల్స్, శారీస్, బిస్కెట్స్, పండ్లు, ఫ్రూట్స్, మాస్కులు రకరకాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నారండి. దీనికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా జిల్లా తరఫున. కాకపోతే ఇలాంటి సేవా కార్యక్రమం మళ్ళీ ఎప్పుడు మేము ముందుకు రాము, రాకూడదనే ఆశతో, అంటే వరద మళ్ళీ ఎప్పుడు రాకూడదు, సేవ చేయాలి కానీ వరద బాధితులకి అనేది నచ్చల. బట్ ఎవరికైనా ఇదే కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలకి, గోమతి క్లబ్ అంటేనే మాకు శివప్రసాద్ గారు కనబడుతుంటారండి, వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. V203A జిల్లా గవర్నర్ కొత్త గణేష్ తొలి రోజు నుంచే వేగంగా స్పందించారు. జిల్లాలోని ఐఈసీ ఆఫీసర్ మామిడి శ్రీనివాసరావు ఇతర నేతల సహాయంతో అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టడమే కాకుండా సత్యనారాయణపురంలోని పునరావాస కేంద్రంలో తలదాచుకున్న 2000 మందికి వసతులు కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు తమ జిల్లా నుంచి వీసీఐకి పంపిన ఆర్థిక సహాయంతో కలిపి 8 లక్షల వరకు సహాయ కార్యక్రమాలు వెచ్చించినట్లు గణేష్ బాబు చెప్పారు. $15 లక్షల వ్యయంతో సహాయ కార్యక్రమాలు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల్లో వీసీఐ ముందు నిలిచింది. ప్రభుత్వం కంటే ముందుగా తెల్లవారగానే విజయవాడలోని వాసవి క్లబ్బులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి. హృదయాన్నే బ్రెడ్స్, వాటర్ బాటిల్లో అందివ్వడం నుంచి మధ్యాహ్నం బిర్యానీ, సాంబార్ రైస్, కట్ రైస్ వంటి ఆహార ప్యాకెట్ల సమయానికి అందించి బాధితులను ఆదుకున్నాయి. వారి వద్ద చూస్తుంటే ఇంకా ఎంత చేసినా తక్కువే అనిపిస్తుందని డిస్ట్రిక్ట్ V203A గవర్నర్ కొత్త గణేష్ అన్నారు. విజయవాడ వాసవి క్లబ్ సహాయ కార్యక్రమాలను మదురై నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇప్పటి వరకు 15 లక్షల ఖర్చుతో వాసవి క్లబ్స్ బాధితులను ఆదుకున్నట్లు ప్రకటించారు. వాసవి క్లబ్స్ అన్న వాసవీన్లన్న సేవకు ప్రతిరూపమని మరోసారి రుజువు చేశామన్నారు. జై వాసవి, మేనవల్లి లీడర్స్. మీకు తెలుసును, నేటి విజయవాడ నడుస్తుండే పరిస్థితి. ఆ పరిస్థితి కోసం మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉండి మోర్ దాన్ 2 లాక్స్ ఇమీడియట్ మనం శాంక్షన్ చేసిందాము. 203 2 1 2. బట్ అక్కడుండే మన గవర్నర్స్, మన లవ్లీ గవర్నర్స్ గణేష్ గారు, సతీష్ గారు, అక్కడ ఐఈసీ ఆఫీసర్స్, అక్కడ లీడర్స్ వెంట చాలా చక్కగా మోర్ దాన్ 6 లాక్స్ కు పొడుగ్గా
ప్రతి ఒక తాగుగును పోయి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క సర్వీస్ ఇస్తా ఉంటారు. గవర్నమెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టిమే టోటల్ సపోర్ట్ చేస్తానంటే రియలీ చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మై లవ్లీ గవర్నర్స్. అట్ ద సేమ్ టైం మన 2 & 3 లో ఉండి మన గవర్నర్ రామ్మోహన్ గారు సరే, 2 & 5 లో ఉండి మన ప్రవీణ్ గారు సరే, వాళ్ళ డిస్టిక్ట్ లో కలెక్ట్ చేసి మెటీరియల్ గా మోర్ దాన్ 3 లక్షల పక్కన డైరెక్ట్ గా మన విజయవాడకే వచ్చి మన విసి ఆఫీస్ పక్కన మన లీడర్స్ వెంట అక్కడ ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన విషయాలు, వాటర్ బాటిల్ బెడ్ షీట్లు డ్రెస్లు మొత్తం విషయాలు ఇస్తా ఉంటాము. మన వసతి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ ఇయర్ లో మనం వేసిన నోట్ బుక్ కూడాను మనము 5000 నోట్ బుక్ అక్కడ ఏం చెప్పిండాము. సో 5000 నోట్ బుక్స్ అక్కడ స్టూడెంట్స్ కు మనం ప్లాన్ చేసి చెప్పిండాము. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన వాళ్ళ పర ఏం చెప్పిండాము. సో నాకు తెలిసి ఈ 1 వీక్ లోగా మనతో టోటల్ వస్తే ఫ్రమ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి మినిమం 15 లక్షల కు పొడుగ్గా మనం సర్వీస్ చేస్తా ఉంటాం సార్. రియలీ సచ్ వండర్ఫుల్ థింగ్. ఈ చేస్తా ఉంటే మా డెడికేటెడ్ మా లీడర్స్ అందరికి మేము ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్. ఒకటి మొత్తం కన్ఫర్మ్, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ నీడ్ ఉందో దాంట్లో అక్కడ ఫస్ట్ కు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్ను అంటున్నది ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్. దీనికి సపోర్ట్ చేస్తాను మన వాసవి మాతకు నిజంగా నేను మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. మింకును ఎక్కడెక్కడ సపోర్ట్ కావాలో అక్కడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్ను అంటే చెప్పుకుంటాను. చేస్తా ఉండే ఆల్ లీడర్స్ కు డెడికేటెడ్ మై లవ్లీ లీడర్స్ మై గవర్నర్స్ అందరికి మేము ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై వాసవి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న V203A, V212A, V213A, V215A జిల్లాల గవర్నర్లు కొత్త గణేష్, కొత్తూరు సతీష్, కంచర్ల రామ్మోహన్ రావు, ప్రవీణ్ కుమార్లను, స్థానిక ఈసీ ఆఫీసర్లను అభినందించారు. వరద బాధితులకు అండగా నిలబడి వారి కన్నీటిని తుడిచిన ప్రతి వాసవియన్కు హ్యాట్స్ ఆఫ్ అని రవిచంద్రన్ అన్నారు. లాక్డౌన్లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను. లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరిగ్గా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది. నగలన్నీ పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు. కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లో లోన్ రేస్ చేసేసాను. ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్, 10-year choices, 1, 3, 6, 9, and 12 months. డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ 3 years. సేఫ్టీ కి సేఫ్టీ, డబ్బు కి డబ్బు. గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ. కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.